Visakha Jilla Sabhavaram Mandalam Mogalipuram Panchayatilo Nutananga Ennikaina Sarpanch Maji MLA Gandi Babji Satyamani Aruna Pramana Swikaram Chesaru. Ee Sandarbhanga Votu Vesi Gelipinchina Prajalandariki Hrudayapurvaka Shubhakankshalu Teliparu. Ee Sandarbhanga Sarpanch Matladutu Gramallo Prati Okariki Illu Vachela Prati Intiki CC Roadlu Veyadam Drainageela Nirmanam Taditara Abhivruddhi Panulu Chepatti Anni Ward Numberlu Maji MLA Gandi Babji Sahakaramto Gramanni Abhivruddhi Chestanani Spashtam Chesaru. అనంతరం మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఎదుగుదలకు మొగలిపురం ప్రజలే కారణమని సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే వరకు గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ సభ్యులు గండి రవికుమార్ ఎంపీటీసీ సభ్యుడు తమరాన బంగారు నాయుడులను గెలిపించేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి రవికుమార్ ఎంపీటీసీ అభ్యర్థి తమరాన బంగారు నాయుడు బైలపూడి సత్యం ఉప సర్పంచ్ ప్రసాద్ వార్డు మెంబర్లు నాని తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది వచ్చినా సరే మీరంటే మేము ఉన్నామని మరొకసారి తెలిపిన గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా యొక్క నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే గ్రామాన్ని మరికొద్ది కొద్దిగా డెవలప్ చేయాలని ఉంటూ ఆవిడ అడ్మిషన్లు నడుస్తూ సర్వ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా నడుస్తామని నాయకులకు ప్రజలకు అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే మా కుటుంబం మీద నమ్మకం ఉంచి ఇంత మెజార్టీ ఇచ్చి అత్యంత ఘన విజయాన్ని అందించిన గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఏదైతే నమ్మకం మా మీద ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏవైతే గ్రామాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేశామో ఇంకాస్త మిగిలిపోయిన పనులు ఏమని ఉంటే కూడా గ్రామ సచివాలయం ద్వారా ఆ పనులన్నీ చేయిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా రాబోయే రోజుల్లో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మరి నేను కూడా జెడ్పీటీసీగా పోటీలో ఉన్నాను కాబట్టి ఇదే ఆదరణ మరి ప్రజలు నా మీద కూడా చూపించాలని ఇంతకన్నా అత్యధిక మెజార్టీతో మంచి ఉత్సాహాన్ని ఇస్తే ఇంకాస్త బ్రహ్మాండంగా మన నాయకులు గండి బాబ్జీ గారు పనిచేస్తారని చెప్పి మరి మీ ద్వారా అందరినీ కోరుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా మొగలపురం గ్రామ పంచాయతీ బాడీ అంతా సర్పంచ్ సహా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు ముఖ్యంగా గ్రామంలో నాయకులకు గ్రామ ప్రజలకు అభిమానులకు ప్రతివారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. ఈ గ్రామాన్ని మేము అవకాశం ఉన్నప్పుడల్లా బాగా అభివృద్ధి చేశాం. డెఫినెట్గా మళ్ళీ ఈ పాలకవర్గం సమక్షంలో కూడా ఇంకా అభివృద్ధి పనులు కొన్ని జరగాలి, అవన్నీ చేస్తామని చెప్పి మీ తరఫున కూడా నేను కూడా హామీ ఇస్తూ ముఖ్యంగా ప్రజలందరినీ కూడా నేను వారికి పాదాభివందనం చేస్తున్నా. మరి నేను రాజకీయం చేస్తున్నా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల్లో మరి మాకు సపోర్ట్ చేస్తూనే బాగా ఎంకరేజ్ చేశారు. మీ దయ వల్లనే నేను ఎమ్మెల్యే స్థాయి కూడా ఎదిగానంటే అంతా కూడా ఈ గ్రామ ప్రజల యొక్క తొలివే అని చెప్పి ఆ విన్నపం. మీరు ఎల్లవేళలా మీ సపోర్ట్ అలాగే కొనసాగిస్తే డెఫినెట్గా ఇంకా మన గ్రామాన్ని మా ప్రాంతాన్ని మళ్ళీ మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మంచి సందర్భంలో మరి మీరందరినీ ఉద్దేశించి మాట్లాడే అవకాశం కల్పించిన ప్రజలందరికీ మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మళ్ళీ మనకి ఇదే వ్యక్తి రావాలి. రేపు మళ్ళీ మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మరి గ్రామ పెద్దలు ప్రజలు యువకులు అందరూ కూడా ఆలోచించి మళ్ళీ ఇదే వ్యక్తి మనకు రావాలని చెప్పి మళ్ళీ మీ ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.